కీసర మండలంలోని ఆద్యాపల్లి కీసర గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు మంత్రులు మల్లారెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా రైతులకు భూసార పరీక్షల సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఇన్ఛార్జ్ జహంగీర్, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంచుమించు విజయదశమికి ఈ అమ్మల్లోకి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. కాబట్టి మీరందరూ సహకరించి, ఫండ్స్ సిద్ధంగా ఉన్నాయి, డబ్బులు ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధుల కొరత లేదు, తక్షణమే దీని యుద్ధ ప్రాతిపదికన ఈ జిల్లా పరిధిలో 9 ఉన్నాయా, ఈ జిల్లాలో 9 ఉన్నాయి, ఈ జిల్లాలో కాబట్టి 9 కాబట్టి 9కి 9 మంది బాధ్యులను మీరు పెట్టి వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు అందరూ సమన్వయం చేసుకొని ఒక్కొక్క దానికి ఒకరిని ప్రత్యేక బాధ్యతలు పెట్టి సంచార జీవనం తర్వాత ఆవులు గొర్రెలు లాంటివి పశుపోషణ తీసి తినే అలవాటు ప్రారంభమైన దాన్ని సెటిల్డ్ అగ్రికల్చర్ అంటారు. దాన్ని అది మానవ ఎందుకంటే మరో పనిముట్టు రావచ్చు. మనిషి చేసేటువంటి పని 10 గంటలు చేసే పని మిషన్ అర్ధగంటలో చేయొచ్చు, ఏ పనైనా. కానీ అంతిమంగా ఉత్పత్తి భూమిలోకి వెళ్ళి రావాల్సిందే, ఆ ఉత్పత్తిని మానవుడు తినవలసిందే. ఈ ప్రక్రియ జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఇది జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఎప్ప ఎల్లప్పటికీ ఉంటుందని తెలిసినప్పుడు మనం దీన్ని బలోపేతం చేసి